దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా వినిపిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTRలతో కలిసి జక్కన్న ఈ సంచలనాల్ని సృష్టించారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా తారక్ కొమరం భీమ్గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా మరెన్నో అరుదైన గౌరవాలు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డులో 2 కేటగిరీలలో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిలిం విభాగంలోనూ, నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయింది. చిత్రం జనవరి 11 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. RRR సినిమాను తాజాగా లాస్ ఏంజల్స్ లోని DZA థియేటర్లో ప్రదర్శించారు. దీనికి జక్కన్న, తారక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ NTR నటనపై ప్రశంసలు కురిపించారు. తారక్ ను ఆకాశానికెత్తేశారు జక్కన్న. RRR సినిమాలో అన్నింటికంటే నాకు కొమరం భీమోడో పాట అంటే చాలా ఇష్టం. ఈ పాటలో తారక్ నటన అద్భుతం. నేను డైరెక్ట్ చేసిన వాటన్నింటిలో ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని అన్నారు. అలాగే తారక్ కనుబొమ్మలపై మీరు కెమెరా ఫోకస్ చేస్తే వాటితోనూ అతను హావభావాలు పలికించగలడు అంటూ తారక్ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి.